హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ అకాడమీ. ఐ మహేష్ అమ్లా, ఎడ్యుకేటర్ ఇన్ అన్ అకాడమీ. ఐ హ్యావ్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఫర్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, నా క్లాసెస్ ఇప్పటి నుంచి అన్ అకాడమీలో కూడా అవైలబిలిటీ ఉంటాయండి. సో మీరు అన్ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామలా అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. సో నా ప్రొఫైల్లో మీకు అన్ని క్లాసెస్ రికార్డింగ్ రూపంలో, ఎట్ ద సేమ్ టైం లైవ్ క్లాస్ షెడ్యూల్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు అన్ అకాడమీ అండి, ద లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. సో ఇండియా మొత్తంలో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ చెప్పే ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అది అన్ అకాడమీ కింద తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ అన్ అకాడమీలో బ్యాచ్ కోర్సెస్ ఉంటాయండి, అదొక ప్లస్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నట్లయితే ప్రజెంట్ ఆఫర్ అండి, 12 మంత్స్ ప్యాకేజ్ తీసుకుంటే 2 మంత్స్ ఎక్స్ట్రా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మన విద్య అనే నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. సో దీంతోపాటు 24 మంత్స్కు సంబంధించి 3 మంత్స్ అడిషనల్ ప్యాకేజ్ కూడా ఉందండి. సో ఎవరికైనా విల్లింగ్ ఉంటే ఈ ఆఫర్ తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన విధంగా బ్యాచ్ కోర్సెస్ అండి. సో ఇప్పుడు రీసెంట్గా రక్షక్ అనే పేరుతోటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన బ్యాచ్ ఒకటి స్టార్ట్ కావడం జరిగిందండి. ఇది 29 డిసెంబర్ స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్లో ఏంటంటే కంప్లీట్ సిలబస్ని ఒక ప్యాటర్న్ ప్రకారం చెప్పడం జరుగుతుందండి. సో వీటితో పాటు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఈ సండే అండి, జనవరి 2 రోజు మాక్ టెస్ట్ పెడతారు. సో ఈ మాక్ టెస్ట్లో కనుక మనకి ర్యాంక్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 వచ్చిందనుకోండి, అప్ టు 100% వరకు స్కాలర్షిప్ కూడా ఉండడం జరుగుతుందండి. సో ఇది కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు రివిజన్ కోర్స్ కూడా ఉంటాయండి. సో కంప్లీట్గా మెంటల్ ఎబిలిటీ అండ్ అప్టిట్యూడ్ పైన రివిజన్ కోర్స్ కూడా స్టార్ట్ అయిందండి. సో ఇది కూడా ఇట్లా చేసుకోవచ్చు. సో వీటితో పాటు ఆస్క్ మీ ఎనీ డౌట్ అని లోకల్ గవర్నెన్స్ పైన కూడా మనకి కాన్సెప్ట్స్ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుందండి. సో ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్రీ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్. సో డిఫరెన్స్ ఏంటంటే పెయిడ్ క్లాసెస్లో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, ఇక్కడ లిమిటెడ్ సిలబస్ ఉంటుందండి. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, ముఖ్యంగా డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుందండి. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 10% డిస్కౌంట్ అండి. సో అప్ టు 10% డిస్కౌంట్ మీకు డైరెక్ట్గా మన విద్య అని కోడ్ ఎంటర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ పేరు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ 1 మంత్కి వచ్చేసి 1700 ఉందండి, 12 మంత్స్కి వచ్చేసి 9300 ఉంది. సో 10% డిస్కౌంట్ తీసేస్తే 8415. సో ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే +2 మంత్స్ అడిషనల్, ఇక్కడ +3 మంత్స్ ఫ్రీగా కూడా ఉండడం జరుగుతుందండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అన్ అకాడమీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Let the least number of 6 digits, which when divided by 4, 6, 10 and 15, leaves in each case the same remainder of 2, be n, the sum of డిజిట్స్ అని పడుగుతున్నానండి. సో ఇది మనకి లెవెల్ 4 కింద తీసుకోవచ్చు క్వశ్చన్ని. చాలా స్టాండర్డ్ క్వశ్చన్ అండి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, మోస్ట్ రిపీటెడ్ మోడల్ అని కూడా చెప్పచ్చు అండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇటువంటి మోడల్ని మనకు అడుగుతూ ఉన్నాడు. మరి ఇక్కడ తెలుగులో కనుక చూసినట్లయితే 4, 6, 10 మరియు 15 ద్వారా భాగించబడినప్పుడు ప్రతి సందర్భంలో 2 శేషంగా వచ్చే 6 అంకెల కనిష్ట సంఖ్య ఎన్నైతే ఎన్లోని అంకెల మొత్తం ఎంతని అడిగాడు. మరి ఫ్రెండ్స్ ఇక్కడ 6 అంకెల కనిష్ట సంఖ్య అంటే మనం 1 లక్ష అని చెప్పి తీసుకుంటాం, 1 50 100 లక్ష అని చెప్పి తీసుకుంటాం. అయితే ఈ 6 అంకెల కనిష్ట సంఖ్య మనకి కావాలి, ఎట్ ద సేమ్ టైం ఇచ్చిన నెంబర్స్ అన్నిటితోటి డివిజిబుల్ కావాలి, అండ్ ప్రతి సందర్భంలో కూడా శేషం ఎంత రావాలండి, 2 రావాలి. అలా వచ్చే ఒక నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలిపితే సమ్ అనేది ఎంత వస్తుందని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటండి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటండి, 4, 6, 10 and 15, అంతే కదండి, 4, 6, 10 and 15. మరి ఇక్కడ నంబర్స్ అన్నీ కూడా క్లియర్గా చూస్తే ఎల్సిఎం అనేది మనకి డైరెక్ట్గా 60, 60 అని చెప్పి చెప్పచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనకి 4 టేబుల్ 60 వస్తుంది, 6 టేబుల్ 60 వస్తుంది, 10 టేబుల్ 60 వస్తుంది, 15 టేబుల్లో కూడా 60 అని వస్తుంది. దట్ 1 లీస్ట్ అంటే అది. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే 120, తర్వాత వచ్చే నెంబర్ ఎంతంటే 180 అని చెప్పచ్చు. అది మనకి ఇది వరకు మనం చేసిన క్లాసుల ద్వారా నేర్చుకున్న విషయం అది. సో అలా కాకుండా అంటే ప్రాక్టీస్ తోటి మనకు అది వస్తుంది చూడగానే చెప్పడం. ఈవెన్ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం కూడా పెద్ద కష్టమైన విషయం కాదండి. దీన్ని 2 పవర్ 2 అని చెప్పి రాసుకుంటాం, దీన్ని 2 ఇంటూ 3 అని చెప్పి రాస్తాం, దీన్ని 2 ఇంటూ 5 అని చెప్పి రాస్తాం, దీన్ని 3 ఇంటూ 5 అని చెప్పి రాస్తాం. మరి ఎల్సిఎం కావాలంటే ఆల్ అండ్ హైయెస్ట్ కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 3 ఇంటూ 5 అండి. సో 2 పవర్ 2 ఏంటండి, 4 ఇంటూ 15, విచ్ ఇస్ ఈక్వల్ టు 60. అంటే ఈ కామన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా చేయడం ఎలా అని ఇప్పుడు మీకు చెప్పాను. డైరెక్ట్గా 60 అనేది తెలిసే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో దానికి నెంబర్ ఆఫ్ బేస్ ఉన్నాయి, అండ్ మన ప్రాక్టీస్ కూడా మనకి వెళ్ళిపోతుంది అటువంటి సందర్భంలో. ఇప్పుడు 6 అంకెల కనిష్ట సంఖ్య ఎంత అండి, 1 లక్ష అని చెప్పాను కదా, 150. సో ఇది 6 అంకెల కనిష్ట సంఖ్య. దీన్ని ఈ 60తో భాగించినప్పుడు మనకి డివిజిబుల్ కావాలా, ఎట్ ద సేమ్ టైం ఆ నెంబర్ ఏందో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి శేషం 2 అని చెప్పించాడు కాబట్టి ఆ 2ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన సంఖ్య వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం
60తో కనుక డివిజిబుల్ చేసినప్పుడు అంటే భాగించినప్పుడు 60 x 60 అండి, సో ఎంత మిగిలిందండి 40 మిగులుతుంది. ఈ జీరోని మనం డ్రా చేసుకుంటాం. అండ్ 6 × 6 = 36 కదా, 360 కదా, అండ్ మళ్ళీ ఇక్కడ ఎంత మిగిలిందండి 40 మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక జీరోని తీసుకోవచ్చు, ఇక్కడ కూడా 6 × 6 = 36 అండి, సో మనకి 360, అగైన్ ఇక్కడ మనకి 40 మిగులుతుంది. అంటే ఇలా ఎన్ని జీరోస్ ఉన్నా కూడా అన్నిసార్లు మనకి 40 మిగులుతూ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి రిమైండర్ ఎంత అండి 40 అని చెప్పి చెప్పచ్చు. ఆ జీరోస్ పెరుగుతున్నా కూడా ఇక్కడ స్టెప్స్ పెరుగుతాయి, బట్ నెంబర్ మాత్రం ఎప్పటికీ కూడా 40 అనేది రిమైండర్ వస్తుంది. సో రిమైండర్ 40 అంటే 40 తక్కువైంది. దేనికండి 60 కి 40 తక్కువైంది. ఎంత కావాలి ఇంకా అంటే ప్లస్ 20 చేస్తే 40 + 20 = 60 వస్తుంది. అంటే ఇంకా 20 కావాలి. దేనికండి ఈ నెంబర్కి, అంటే 1,20,000 అనేది జనరల్గా ఈ నెంబర్తో డిడ్యూజిబుల్ అయ్యే లీస్ట్ 6-digit నెంబర్. ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఇక్కడి వరకే చేసి ఆపేసామండి. సో ఇంతకుముందుకు లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో కూడా 5 digits హైయెస్ట్ నెంబర్ ఎంత, 4 digits లీస్ట్ నెంబర్ ఎంత, అటువంటివి కూడా చేసాం మనం. అయితే ఇక్కడ 1,20,000 అనేది మనకి 60తోటి అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటితోటి భాగించబడే కనిష్ట 6 అంకెల సంఖ్య, 6-digit. బట్ ఇక్కడ మనకు కావాల్సింది శేషం అనేది 2 రావాలి. రిమైండర్ అంటే మిగిలిపోయిన నెంబర్, అది 2 రావాలి. కాబట్టి ఇక్కడ మనం రిమైండర్ని ఇక్కడ శేషం కాబట్టి కలుపుతాం. సో మన నెంబర్ ఎంత అండి 1,22,000 అండి, 1,22,000 అంతే కదా, 1,22,000 రైట్. సో ఈ 1,22,000 అనే నెంబర్లో డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 1 + 0 + 0 + 0 + 2 + 2 అండి. సో 2 + 2 = 4 + 1 ఎంత అండి 5. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, అంటే చాలా ఈజీ క్వశ్చన్. యాక్చువల్గా చెప్పినప్పుడు మనం జస్ట్ ఎల్సిఎం ఎంత అండి 60, 60తో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 40 రిమైండర్ వస్తుంది. కాబట్టి 40కి 20 కలిపితే 60 వస్తుంది. 120 అనేది మన నెంబరు, 2 కలపాలి 122. అందులో మనకి డిజిట్స్ ఎంత అండి 1 + 2 + 2 = 5. అంటే ఎటు పెట్టినా కూడా 20 సెకండ్ లోపు చేయొచ్చండి. వన్స్ ఒకసారి మనకి ఇటువంటి మోడల్ ఉంటుంది, ఇలా వస్తుందని చెప్పి తెలిసినప్పుడు ఈజీగానే ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 13 విచ్ ఆన్ డివైడింగ్ బై 4, 5, 6, 7, and 8 లీవ్స్ రిమైండర్ 2 ఇన్ ఈచ్ కేస్. 4, 5, 6, 7, మరియు 8తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ 2 శేషంగా మిగిలి వచ్చే 13 యొక్క గుణిజాలలో కనిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా మార్చడం జరిగింది. సో 13 యొక్క గుణిజాలలో కనిష్ట సంఖ్య ఏది, 13 యొక్క గుణిజాలు ఏంటండి 13 × 13, 13 × 26, 39, 40, 52, 65 అని ఇలా వెళ్ళిపోతున్నాం కదా. సో ఇవన్నీ కూడా 13 యొక్క గుణిజాలు, వీటిల్లో కనిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అది ఎలా ఉండాలి అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటితోటి డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ 2 రావాలి, సేమ్ రిమైండర్ 2 రావాలి అని చెప్పి ఇచ్చాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వాటికి ఎల్సిఎం ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్అవుట్ చేద్దాం. సో ఇచ్చిన వాటికి ఎల్సిఎం ఎంత అండి, మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటండి 4, 5, 6, 7, and 8. సో ఇప్పుడు వీటికి ఎల్సిఎం కనుక్కోవడానికి చాలా మెథడ్స్ నేను ఇక్కడ నేను యూజ్ చేసేది అంటే 4 టేబుల్లో 8 వస్తుంది, సో 4 క్యాన్సల్. అండ్ ఇక్కడ 5, 7 ఎంత అండి 2 కూడా ప్రైమ్ నెంబర్స్, సో 5 × 7 = 35. అండ్ 6, 4కి ఎల్సిఎం ఎంత అండి, సారీ 6 and 8కి ఎల్సిఎం ఎంత అండి 16, 24. అంటే 24 టేబుల్లో క్యాన్సల్ అవుతాయి, 24 దగ్గర 2 కూడా కలుస్తాయి కాబట్టి 24 తీసుకుంటున్నాను. సో 5 × 4 ఎంత అండి 20, 3 × 4 = 12 + 10 = 22 + 2 = 24, 2 × 3 = 6 + 2 = 8. సో మనకి ఎల్సిఎం ఏదైతే ఉందో అది మనకు 840గా వచ్చింది. సో ఎల్సిఎం అనేది మనం ఫైండ్అవుట్ చేసిన తర్వాత ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేద్దాం. సో 840 అనేది యాక్చువల్గా 2 రిమైండర్ అని చెప్పి ఇచ్చాడు. సో 2 రిమైండర్ అంటే +2 చేయాలి. సో 842 ఏదైతే ఉందో అది ఒకవేళ మనకి 13 టేబుల్లో క్యాన్సల్ అయితే అది మన ఆన్సర్ అండి, అది మన ఆన్సర్. అది కాకపోతే మనం ఇంకో స్టెప్ని ముందుకెళ్తూ ఉండాలి. అలా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇక్కడ మనకి 840 యాక్చువల్గా చెప్తున్నాను చూడండి (2, 1, + 2)/13 మనం చెక్ చేయాల్సింది, లేదా 840 × 2 + 2/13 ఇలా చెక్ చేయాలి, లేదా 840 × 3 + 2/13 ఈ విధంగా 1, 2, 3 అనేది చెక్ చేస్తూ జనరల్ ఫామ్ ఎట్లా అంటే 840 × k + 2/13 అనే ఫామ్ని మనం రాసుకోగలుగుతాం. అంటే 840 × k అనే k అనే ఒక మల్టిపుల్ మనం వాల్యూస్ 1, 2, 3 ఇచ్చినప్పుడు ప్లస్ 2 చేస్తే 13 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ మనకు కావాలి.
అయితే ఇక్కడ మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే కే విలువ మనం కనుక్కోవాలి అంటే కే విలువ వన్నా టూవా త్రీయా అనేది మనం తెలుసుకోవడం కోసం మనకి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వెళ్ళిపోతాయి. మరి ఆప్షన్స్ కనుక గమనించినప్పుడు ఖచ్చితంగా 840 అయితే కాదు, ఐదర్ 842 కావాలి లేదా ఈ రెండింటిలో ఏదో కావాలి. మరి 842 అంటే ఏంటండి, కే విలువ 1 840 × 1 + 2 842. 842 అనేది 13 టేబుల్లో వస్తుందా రాదా చెక్ చేయాలి. సో 842/13 చేసినప్పుడు మనకి 13 ones 13 6 ఏంటండి 78, 6 మిగులుతుంది 62. అంటే 13 టేబుల్లో 842 రావట్లేదు, అంటే కే విలువని 1గా మనం రాయలేము. అయితే మిగిలిన ఆప్షన్స్ రెండు కూడా ఎక్కడ ఉన్నాయండి, 2500 దగ్గర ఉన్నాయి. సో 2500 అంటే 840కి ఎంత చేయాలండి, ఇంటూ త్రీ చేయాలి. సో ఇంటూ త్రీ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి 840లో లాస్ట్కు 0 ఉంది కాబట్టి ఇంటూ త్రీ చేస్తే అది ఏమొస్తుంది, 2520 వస్తుంది. ప్లస్ మనం ఇక్కడ 2 కలుపుతాం కాబట్టి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ డి. అంటే తక్కువ టైంలో చేయడం కోసం, అంటే మొత్తం ప్రాబ్లం మనమే చేసి వచ్చిన ఆన్సర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ లేదా లీస్ట్ ప్రూవ్డ్ ఎన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాయనవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది కరెక్ట్ ఆన్సర్ ఏంటి, దాన్ని కనుక్కుంటప్పుడు ఫస్ట్ మనం ఎల్సీఎం ఏదైతే చేసామో 840 వచ్చినప్పుడు మనకు జనరల్ ఫామ్ 840K + 2 ÷ 13 అనే రూల్ మనకు తెలియాలి. అక్కడ మనం ఆప్షన్స్ చూస్తే ఐదర్ 1 or 3. సో ఇక్కడ మనం 3తో చెక్ చేయండి, జనరల్గా 840 × 3 20 + 2 = 25 22 ÷ 13 అనేది ఖచ్చితంగా పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే 13 ones 13 ఎంత మిగులుతుందండి, 8 + 12 + 2 = 122 13 9 ones 117 52 13 4 52 క్యాన్సల్ అయింది కదా. అది క్యాన్సల్ అవుతుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా క్యాన్సల్ అవుతుంది అనేది మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి, నన్ ఆఫ్ దిస్ లేదు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఒకటి అనే గుణిజం మనకి రాలేదు, కే వాల్యూ 1 అనేది మనకి కాలేదు. అప్పుడు మనకి కే వాల్యూ ఎంత కావాలి, 3 కావాలి. ప్లస్ 2 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డీని మనం చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఆన్సర్ని పర్టికులర్గా మనమే చేసి వచ్చిన తర్వాతనే పెట్టాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అదే అవుతుంది, అక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి. 1 కాకపోతే 3, 0 అన్నప్పుడు ఎట్లా పోతే ప్లస్ 2 చేయాలి, ఖచ్చితంగా లాస్ట్కు 2 ఉండాలి, 2 ఉందంటే 2 కాదు, ఇది కానప్పుడు ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, డిఏ కదా. సో ఆ నిర్ధారణ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి మనకి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందండి ఇక్కడ మటుకి.